కట్టుకోలే కట్టుకోలే రామ్గారు రామ్గారు కట్టుకోవాలి అది మంచిది అన్న ఓకే రాజు మీకేస్తా ఓకే రాజు దిగు 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 సర్పంచ్ గారు అన్ని ఫోటో తీసుకోవాలి బాబు మనకు కూడా 500 ఉందిరా రండి మన దోరణిలో మన ముఖ్యమంత్రి గారు మన ఇచ్చినటువంటి నిన్న సాయంత్రం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇప్పుడు వచ్చినటువంటి మనకు వెంటనే మనకు ఎవరైతే వలస కార్మికులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మన ప్రగతిలో భాగస్వాములు అవుతున్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం వాళ్ళ సొంత ఊళ్ళోకి పోకుండా మనం ఇక్కడే ఉంచాలనేటువంటి ఉద్దేశంతో వారికి సరి అయినటువంటి ఆహారము తర్వాత ఇతర ఖర్చుల నిమిత్తము డబ్బులు కూడా మన ప్రభుత్వం వాళ్ళు అరేంజ్ చేయడం జరిగింది. మరి ఆ పంపిణీ కార్యక్రమం దానికి మరి మన ఆనరబుల్ జిల్లా కలెక్టర్ గారు మరి ఎమ్మెల్యే గారు డిప్యూటీ చైర్పర్సన్ గారు అందరూ కలిసి వారికి వెంటనే యొక్క సరుకులు మరియు తర్వాత అది డబ్బులు పంపిణీ చేయాలని చెప్పేసి తమని రిక్వెస్ట్ చేస్తున్నాను. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఎవరైతే ఈ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మైగ్రెంట్ లేబర్స్ ఉన్నారో వివిధ కారణాల చేత ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించమని చెప్పి చెప్పడం జరిగింది. అందులో భాగంగా మనం గుర్తించి ఈ జిల్లాలో వివిధ రాష్ట్రాలకు చెందిన వాళ్ళు 9212 మంది ఉన్నారని గుర్తించడం జరిగింది. పురుషులు మహిళలు చిన్న చిన్నపిల్లల్ని కలుపుకొని
వీళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చారు, ముఖ్యంగా ఒరిస్సా, మహారాష్ట్ర, బీహార్, మధ్యప్రదేశ్ నుంచి వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. సో వీళ్ళందరికీ కూడా ఇంతకుముందు నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పినట్టుగా మరియు ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టుగా ప్రతి ఒక్క వ్యక్తికి 12 కిలోల రైసు, లేదా వాళ్ళు ఒకవేళ వీట్ తినేవాళ్ళైతే 12 కిలోల ఆటా ఇవ్వమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అలానే ప్రతి ఒక్క వ్యక్తికి 500 రూపాయల క్యాష్ కూడా ఇమ్మన్నారు. సో వీళ్ళందరికీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయో లేవో అని వెరిఫై చేయకుండా మనం వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని మన తరఫున అందరికి కూడా ఇస్తున్నాము. ఇంతకుముందే ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి, నెక్స్ట్ 1 అవర్లో మొత్తం ఈ యొక్క ప్రోగ్రామ్ని జిల్లా వ్యాప్తంగా అందరూ స్పెషల్ ఆఫీసర్సు, రెవెన్యూ యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం, పంచాయత్ వింగ్ వీళ్ళందరూ కూడా టేకప్ చేసి చేస్తూ ఉన్నారు. ఈ పాటికే ఆల్మోస్ట్ ఒక 20% మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేసినట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. సో నైట్ వరకు కూడా ఈ యొక్క ప్రక్రియని కంటిన్యూ చేయమంటా ఉన్నాము. ఈ యొక్క కార్యక్రమంలో ఎవరైతే మిస్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ని కూడా కన్సర్న్ స్థానిక తహసీల్దార్స్ కూడా ఇస్తే అది మళ్ళీ గవర్నమెంట్కి కూడా రిపోర్ట్ చేస్తాం. ఎవరు కూడా ఈ జిల్లాలో పస్తులు ఉండకూడదు అన్నది, అంటే రాష్ట్రం మొత్తంలో కూడా పస్తులు ఉండకూడదు అన్నది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. సో అందుకు అనుగుణంగా అంత జిల్లా యంత్రాంగం కూడా గౌరవ ప్రజాప్రతినిధులతోటి కలిసి ఈ యొక్క ప్రోగ్రామ్ని టేకప్ చేస్తూ ఉన్నాం. వీళ్ళకు కూడా అపీల్ ఏంటంటే ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఈ జిల్లాలో ఎక్కడన్నా ఉండిపోయి వాళ్ళకి రేషన్ కానీ ఈ డబ్బులు కానీ ఇవ్వలేదు అన్నట్టుగా వాళ్ళకి ఏదైనా తెలిస్తే వాళ్ళు స్థానిక తహసీల్దార్స్కి కానీ మున్సిపల్ కమిషనర్స్కి కానీ లేదా అక్కడ ఉండే గౌరవ ప్రజాప్రతినిధులకు కూడా తెలియజేస్తే వాళ్ళందరికీ కూడా ఇచ్చే ఏర్పాటు డెఫినెట్గా చేస్తామని తెలియజేస్తాం. గారు, గౌరవ జిల్లా కలెక్టర్ రవినాయక్ గారు, రూరల్ ఎంపీపీ గారు, స్థానిక సర్పంచ్ చల్లగల సర్పంచ్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, అర్బన్ రూరల్ ఎంఆర్ఓస్, అర్బన్ రూరల్ ఎంపీడీఓలు, ఇంకా మిగతా సిబ్బంది కూడా ఇందులో పాల్పంచుకొని ఇక్కడ ఈ యొక్క చల్గల్ దగ్గర ఉన్న కార్మికులందరికీ కూడా ఈరోజు మనిషికి ఒకరికి 12 కేజీల బియ్యం, అదేవిధంగా 500 రూపాయల నగదు ఇచ్చి వారికి ఆదుకోవడం జరుగుతుంది. కాబట్టి వారు కూడా ఎక్కడి నుండి వచ్చినా కూడా పరిశుభ్రత అనేది ముఖ్యం. కాబట్టి స్వీయ నియంత్రణ పరిశుభ్రంగా చేతులు కడుక్కొని మీరు ఎక్కడి నుండి వచ్చినా కూడా ప్రభుత్వం ఆదుకుంటుంది, కానీ మీరందరూ కూడా స్వీయ నియంత్రణ పాటించి ఈ కరోనా మహమ్మారికి ప్రభుత్వం సూచిస్తున్న చర్యలను మీరందరూ, అదేవిధంగా జగిత్యాల జిల్లా ప్రజలందరూ కూడా పాటించాలని కోరుతూ మన ముఖ్యమంత్రి చర్యలు ఏదైతే ఈత గీసిరో, గడప దాటవద్దు, గడప దాటిందంటే దీన్ని మన చేతిలో లేదు, మన చేతిలో ఉన్నదంతా మన గడప లోపల ఉండి దీన్ని జయించాలి అని చెప్పేసి ఏదైతే చెప్పారో వారి స్వీయ నియంత్రణ శ్రీరామ రక్ష అన్నది ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు కూడా 15 ఏప్రిల్ వరకు కూడా మనం అందరం కూడా ఎవరికి వారు ఇండ్లలో ఉంటే ఈ యొక్క కరోనా మహమ్మారిని జయించవచ్చు. కాబట్టి జగిత్యాల జిల్లా ప్రజలందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం. ఎందుకంటే మనం చేతిలో ఉంది ఇది ఆరోగ్యం, ఎవరో వచ్చి ఏదో చేస్తారని కాకుండా మనకు మనం కాపాడుకోవాలి. కాబట్టి మనం అందరం కూడా జగిత్యాల జిల్లా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఇండ్లలో ఉంటూ వారి వారి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతూ మిగతా టైంలో బిజీగా ఉంటూ వారి కుటుంబ సభ్యులకు టైం ఇవ్వలేదని చెప్తాం. కానీ కరోనా మహమ్మారి వల్ల కుటుంబ అభివృద్ధి, అదేవిధంగా పిల్లలతోటి అందరితో సంతోషంగా గడుపుకునే ప్లాన్ చేసుకొని మనం అందరం కూడా ఇంట్లో ఉంటూ కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని తెలియజేస్తూ ఈ యొక్క కుటుంబాన్ని వదిలి వైద్య సిబ్బంది కానీ, పోలీస్ శాఖ వారు కానీ, రెవెన్యూ శాఖ వారు కానీ, ప్రజాప్రతినిధులు కూడా వారి ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా రోడ్ల మీద ఎక్కడికక్కడ కూడా ఈ కరోనా మహమ్మారి కోసం కష్టపడుతున్న వారందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ జై హింద్, జై తెలంగాణ. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు ఎవరికి అంతు చిక్కకుండా ప్రతిరోజు కూడా ఎన్నో దేశాలకు వ్యాపిస్తూ కొన్ని 100,000 కుటుంబాలను రోగవలన బారిన ప్రవేశించిన ఈ కరోనా మహమ్మారి ఇప్పుడు మన భారతదేశంలో కూడా ప్రవేశించి తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలామందికి ఇబ్బంది పెడతా ఉంది. ఇవన్నిటిని గుర్తించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం జగిత్యాల ప్రాంతంలో కూడా వలస కార్మికులకు ఆదుకోవాలనే కార్యక్రమాన్ని సూచించగానే ఇప్పటికిప్పుడే ఒక వ్యూహంతో ప్రతి వాళ్ళను కూడా
ఆకలి లేకుండా చూడాలని చెప్పి మన జిల్లా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, తహసీల్దారు, రెవెన్యూ, మున్సిపల్, వివిధ శాఖల సిబ్బంది ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వచ్చి పాల్గొన్న సోదరిమణి జెడ్పీ చైర్పర్సన్ వసంత గారికి, అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి శ్రావణి గారికి, ఎంపీపీ గారికి, సర్పంచ్ గారికి, అధికారులకు, పాత్రికేయ మిత్రులు అందరూ కూడా ధన్యవాదాలు. ప్రపంచం అంతా కూడా అత్యంత కఠిన కష్ట సమయంలో ఉంది. ఒక్క చైనా దేశంలో మొదలై ఇవాళ ప్రపంచం అంతా కూడా వ్యాపించింది. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా పోతున్నా కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక్క కేసు మొదలై ఇప్పుడు 70 కేసులకు వచ్చింది. మరి ప్రజలందరూ కూడా ఒక స్వీయ నియంత్రణ పాటిస్తే ఇప్పటికైనా కానీ దీన్ని కొంత అదుపులోకి తీసుకోవచ్చు. దేశం అంతా కూడా లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. దానివల్ల వివిధ రాష్ట్రాల నుంచి ఏదైతే వలస కూలీలు, ముఖ్యంగా మన జగిత్యాల ప్రాంతానికి ఎండాకాలంలో మామిడికాయలు తెంపడానికి అనుకోండి, రైస్ మిల్లల్లో పనిచేయడానికి, ధాన్య సేకరణ కోసం, ఇటుక బట్టీలలో పనిచేయడానికి కోసం ఒరిస్సా, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లాంటి చాలా రాష్ట్రాల నుంచి, మహారాష్ట్ర, వివిధ రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. ఇప్పుడు కూడా ఐడెంటిఫై అయిన వాళ్ళు 99 మంది మన రూరల్ మండలంకు, అదేవిధంగా 43 మంది జగిత్యాల పట్టణకు, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నారు కాబట్టి ఒకటే చోట 133 మందికి కూడా బియ్యము లేదా గోధుమ పిండి, పప్పు, వివిధ దినుసులు, అదేవిధంగా వారందరికి కూడా ముఖ్యమంత్రి గారు 500 రూపాయలు కూడా ఇమ్మీడియట్ ఇవ్వాలని చెప్పడంతో జిల్లా పాలనాధికారి గారు, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి ఇటు కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఆహ్వానించారు. ఇవన్నీ ఏదో పెద్ద సంతోషించగాని లేదో సంబరాలు జరుపుకునే కాదు, చాలా కష్ట సమయం. ఈ సమయంలో మరి ప్రతి అధికారి కూడా డే అండ్ నైట్ పనిచేస్తూ ఉన్నారు. చూస్తూ ఉంటే మనకు చాలా బాధ. ఒక 200 మందికి ప్రతిరోజు మేము భోజనం పెడదాం అనుకుంటున్నాం. 14 రోజులు అంటే మరి ఎక్కడికక్కడ ఎవరి వాళ్ళం పోయి చేస్తే కూడా బాగుండదు. కొంత అధికార యంత్రాంగంతో మనం సమన్వయ పంచుకుందామని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడే నేను తహసీల్దార్ గారికి కూడా చెప్పిన, అర్బన్ తహసీల్దార్ గారికి, ఇక్కడ పట్టణంలో ఆ వర్గం వారు నేను తెలియజేస్తా, వారు రోజు 200 మందికి అరేంజ్ చేస్తాను. ఎందుకంటే అందరం ఒకటే దగ్గరకు పోయి ఒకరికే ఇస్తా పోతే కూడా లేని వాళ్ళు లేకుండా పోతారు, ఉన్నవాళ్ళు ఉన్నట్టు ఉంటారు. కాబట్టి ఇది అధికార యంత్రాంగంతో స్వచ్ఛంద సంస్థలు కూడా సమన్వయ పరచుకుంటే బాగుంటుంది. కలెక్టర్ గారు కూడా డెఫినెట్గా ఒక సెల్ ఏర్పాటు చేసే ఉంటారు, ఇప్పటికే ఫోన్ నెంబర్ అవన్నీ ఇచ్చారు. ఎట్లయితే అవసరం ఉన్నవాళ్ళు ఆ టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి తెలుసుకుంటారో, ఎవరైతే దానగుణం ఉన్నవారు, దాతృత్వం ఉన్నవారు కూడా అధికార యంత్రాంగం ద్వారా పోయి చేస్తే బాగుంటుందని చెప్పి కూడా నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నా. లేకపోతే ఏమవుతుందంటే పస్తులు ఉండేవారు, పస్తులు ఉంటారు, ఆకలి ఉండేవారు ఉండే వాళ్ళకే మనం నలుగురం భయిస్తే కూడా అది కూడా మంచిది కాదు. ఇదేదో ముల్లెమూట సదురుకుపోతుంది కాదు. ఆకలి దప్పులతో కొందరు మిగిలిపోవద్దనే ఆలోచనతో నేను ఈ సూచన మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నా. మరి ఈ విషయాన్ని జిల్లా యంత్రాంగం కూడా కాస్త దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు ఎవరైనా ఫిలాంథ్రోపిస్ట్ ఎవరైనా ముందడికి వస్తే దాతృత్వం ఉన్నవాళ్ళు ఆ రకంగా వెళ్ళాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. మరి ఈ సందర్భంలో ఈనాడు ప్రభుత్వం చాలా గొప్ప కార్యక్రమాలు తీసుకుంది. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చేసినా కానీ తక్కువే. ఎందుకంటే బీద వాళ్లకు, లేని వాళ్లకు ఇదేదో బాగించినది కాదు. కొంతమంది ఇది తక్కువ అది తక్కువ అంటుంటారు, కానీ నాకు తెలిసినంత వరకైతే ఇంతటి కష్ట సమయం ఈ తరం ప్రజలు ఎవరు కూడా చూడలేదు, ఈ నాయకులు చూడలేదు. ఇలాంటి కష్ట సమయం ఒక్కసారి భారతదేశం అంతా, ప్రపంచం అంతా వచ్చింది. అందరం కూడా రాజకీయాలకు అతీతంగా ఒక్కతాటిపై నిలబడి అందరం కలిసి పనిచేయాలి. ప్రతి వాళ్లకు కడుపు నిండా భోజనం పెట్టే కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుంటుంది, ఆకలి తప్పులు లేకుండా చూస్తుంది. ఒక అనారోగ్యం పాలుగాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలకు ఉంది. ఎవరికి వారు పరిశుభ్రత పాటించి, చెప్పిన దాని ప్రకారం ఒక స్వీయ నియంత్రణ పాటించి, దూరాన్ని పాటించి, ఎలాంటి అంటువ్యాధులు రాకుండా, కరోనా నుంచి పెడితే వేరే ఏ వ్యాధి కూడా రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే వైద్య సిబ్బంది అంతా కూడా ఈ కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికే సన్నద్ధమై ఉన్నది. ఇక వేరే వేరే బిమ్మలు రాకుండా కూడా మనందరం కూడా చూసుకోవాలి. మరి ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు చెప్పగానే ఇప్పటికిప్పుడు అరేంజ్ చేసిన జిల్లా పాలనాధికారి, కలెక్టర్ గారికి, యంత్రాంగం అందరికి కూడా పేరు పేరున ఒకరు ఇద్దరని కాదు,
ఒక ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీ నుంచి పెడితే కాంట్రాక్ట్ ఎంప్లాయీ నుంచి ప్రతి వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.